వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే ఇది రాధాకృష్ణ, లక్ష్మీ పార్వతిని 70 ఏళ్ళు ఒక అమ్మ నాయనమ్మ వయసు ఉన్నామని 30 ఏళ్ళ వాడితో అంటగట్టి లవ్ పెట్టాడు. వాళ్ళిళ్ళల్లో ఆడాడు మాత్రం చాలా పతివ్రతలు. మాలాంటి వాళ్ళ ఇళ్లల్లో, చిరంజీవి లాంటి ఇళ్లల్లోనే తిట్టడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే రామోజీరావు గారు చిరంజీవి గారిని పిలిచి వైఎస్ఆర్ను ఓడించాలంటే చంద్రబాబు వల్ల కాదు, నువ్వు కలువు, కొన్ని సీట్లు తీసుకొని, అంటే ఎవడైనా ఫస్ట్ టైం పార్టీ పెట్టుకున్నాను, అలా నేను ఎందుకు చేస్తాను, ఓడిపోయినా పర్లేదు బాబుతో కలవనండి, అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇక నచ్చడు చిరంజీవి, చిరంజీవి గారింట్లో ఆడవాళ్ళని ఘోరంగా తిట్టించా అని కన్నీళ్ళు పెట్టాడు మీకు తెలుసు, బాధపడ్డాడు మీకు తెలుసు. ఏంటి మురళి దరిద్రం, వాళ్ళ మాట వినకపోతే రాజకీయాల్లోకి వస్తే ఇంట్లో ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తారా? నన్ను చేయమని టార్గెట్ మగాన్ని భరిస్తా, ఆడవాళ్ళు ఎలా భరిస్తారయ్యా? ఇది అడిగితే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ నా కుటుంబానికి, నా కుటుంబం ఆడవాళ్ళని తిట్టించడం. ఎక్కడికి వెళ్తున్నావు పవన్ కళ్యాణ్? కనీసం మీ అన్నయ్య గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు కూడా కనీసం నువ్వు స్పందించుంటే హ్యాట్స్ ఆఫ్, స్పందించవు. చంద్రబాబు ఏం చెప్తే అది స్పందిస్తావు, వెంటనే స్పందిస్తావు. ఇదొకటేనా? ఎందుకన్నా నేను సినిమా ఇండస్ట్రీలో లంజేలు లేదా అని, అప్పుడు నువ్వు స్పందించుంటే ఎవడరా నా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని తిడతారా అని అని ఉండేవాడివి. ఇంకోటి తెలుసా, రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒకసారేమో ప్రత్యేక హోదా కావాలి, ఒకసారేమో ప్రత్యేక హోదా వద్దు, 2 సార్లు అన్నాడు. ఇప్పుడు మేము ఎటు మొగ్గాలి? సీఎం గారు చెప్పారు కదా వద్దులే అని మేము కామ్గా ఉన్నాం సినిమా ఇండస్ట్రీ వాళ్ళం. మళ్ళీ ఆయనకి ఏం పుట్టిందో కాదు, ప్రత్యేక హోదా కావాలి, దాన్ని నిరసన చేస్తున్నా, మళ్ళీ మిగతా రాండి, సినిమా వాళ్ళు ఎందుకు వస్తారు అని కూర్చోమంటే కూర్చోవాలా, ఒంగోమంటే ఒంగోవాలా, నేను వేస్తానంటే వేస్తానాలా, ఇప్పుడు నయ్యంటే నయ్యనాలా? ఎందుకు వచ్చారు రాలా సినిమా వాళ్ళు నిరసనకి? ఆయన మద్దతుగా రాలా విజయవాడ దానికి, ఆయన శిష్యుడు పంపించాడు చంద్రబాబు నాయుడు, తిట్టరా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. వాడు ఎలా తిట్టాడంటే, తెలుగు ఇండస్ట్రీలో హీరోల్ని, హీరోయిన్ని, డైరెక్టర్స్ని, నిర్మాతల్ని వీళ్ళు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలు చేస్తూ చూస్తూ తాగి మత్తులో తూలి ఇలా తయారయ్యారు ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు. అదే మా చంద్రబాబు పిలిస్తే రారా మీరు, ఇన్ని తిట్టాడు, ఎవడరా తెలుగు ఇండస్ట్రీ తిట్టింది అని ఈ పవన్ కళ్యాణ్ అన్నా, నేనే అన్నా. అప్పటికి చిరంజీవిని తిట్టేటప్పుడు నేనే ఆపాను, నేనే బూతులు దొబ్బించుకున్నా. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అలా అన్నా కానీ వాటితో సారీ కూడా చెప్పించా, ఆ కక్షతో నన్ను మళ్ళీ తిడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు?